గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్ ఇవాళ మనం చెప్పుకునే పాఠము హల్లులో పరిచయం పాఠంలో చూడండి చదవండి సంబంధించి దానిలో తా అనే అక్షరానికి సంబంధించిన పాఠం ఇవ్వడం మనం చెప్పుకుంటున్నాం తా అనబడే అక్షరాన్ని ఎలా రాస్తారో చూసారా మనకి తా అనబడే అక్షరాన్ని బోర్డు మీద రాస్తాను చూడున్నా తా అనబడే అక్షరం ఎలా రాయబడింది బోర్డుమెన్ రాసింది చూడండి వస్తారు ఇప్పుడు మనం చెప్పుకునే పాఠం తా అనబడే అక్షరానికి సంబంధించినటువంటి పాఠం రైట్నా సరే అది మీకు టెక్స్ట్ బుక్లో ఎన్నో పేజీలో చెప్తారు ఎవరైనా ఇరవయో పేజీలో ఉన్నది టెక్స్ట్ బుక్లో ఎన్నో పేజీలో ఉన్నది ఇరవయో పేజీలో ఉన్నది పేజ్ నెంబర్ ట్వంటీ రైట్ అయితే ఈ ఇరవయో పేజీలో ఉన్నటువంటి ఈ పాఠం ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ఉండి తా ప్రక్కన బొమ్మ ఒకటి ఇచ్చారు ఇచ్చారా సరే ఆ బొమ్మను చూడండి అని అందరు కూడాను ఆ బొమ్మలో ఏమున్నది చూడండి ఒక పెద్ద ఆయన సేట్ సేట్ లాగా ఉన్నాడు అతను పెద్ద ఆయన బాగా కోటు వేసుకున్నాడు మెళ్ళలో పురిగోరు వేసుకున్నాడు ఒక చెవికి పోగు ఉన్నది బొట్టు పెట్టుకున్నాడు పైన క్యాప్ పెట్టుకున్నాడు తన ఒక చేతికి నాలుగు వేళ్ళకి ఉంగరాలు ఉన్నాయి దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అతను బాగా ఉన్నవాడని డబ్బున్నవాడని అర్థమవుతుంది ఆయన ప్రకారం మరొక ఆయన ఈ డబ్బున్నవాడు చాలా సంతోషంగా ఉన్నట్టుగా మనకు కనపడుతుంది ఆ బొమ్మను బట్టి ఆ ప్రక్కన అతను చూడండి చొక్కాకి అక్కడక్కడ చినుగులు ఉన్నాయి చినిగిపోయిన వాటికి మాసికలు వేయబడి ఉన్నాయి ఓకేనా ఆయన గడ్డం పెంచుకొని ఉన్నాడు చాలా బాధపడుతున్నట్టుగా ఏడుస్తున్నట్టుగా మొహం పెట్టాడు తల కూడా సరిగ్గా దూవుకోలేదు కదా దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే అతను చాలా పేదవాడని పేదరికంతో బాధపడుతున్నాడు అని మనకి అర్థమవుతుంది అంతేనా ఏదైనా డబ్బున్నవాడు సంతోషంగా ఉన్నాడు పేదవాడు పేదరికంతో బాధపడుతున్నాడు అని మనకి ఆ బొమ్మలు బట్టి అర్థమవుతుంది అయితే ఈ తా అనబడే అక్షరానికి సంబంధించినటువంటి ఈ బొ పాఠంలో తాతో ప్రారంభమయ్యే ఒక మూడు వాక్య రెండు వాక్యాలు ఇచ్చారు అవి ఈ రెండు బొమ్మలకు సంబంధించిన వాక్యాల వలె ఉన్నాయి సో చూద్దామా చూడండి ఒకసారి చూడండి చదవండిలో తన కలిమి ఇంద్రభోగము తన కలిమి తన క తన కలిమి ఇంద్రభోగము తన కలిమి ఇంద్రభోగము తనలేమియే సర్వలోక దారిద్ర్యంబున్ తన కలిమి ఇంద్రభోగము తనలేమియే సర్వలోక దారిద్ర్యంబున్ ఏమంటున్నాడు తల తన కలిమియే తన కలిమి ఇంద్రభోగము ఇంద్రభోగము కలిమి అంటే ఏం తెలుసా మీకు కలిమి అంటే సంపద కలిమి అంటే అర్థం సంపద డబ్బును కలిగి ఉండట ఆస్తిని కలిగి ఉండట ఐశ్వర్యవంతులు ఒకట ఐశ్వర్యాన్ని ఆస్తిని డబ్బుని సంపదని కలిమి అంటారు తన కలిమి ఇంద్రభోగము ఇంద్రభోగము అంటే అర్థం ఏంటి ఇంద్రుడు ఎవరు తెలుస్తున్నా మీకు ఇంద్రుడు అంటే ఎవరు తెలుసా దేవతలకు రాజు అంటేనే దేవతలంటేనే వాళ్ళు అవునా అటువంటి వారి మీద రాజు వాళ్ళకే రాజు అంటే ఎంత ఎంత గొప్ప విషయము ఆయన అనుకుంటూ ఏదైనా సాధిస్తాడు ఏదైనా వస్తుంది నేరికి తన కలిమి ఇంద్రభోగము ఎప్పుడైతే డబ్బును సంపాదించి ఉంటాడో అటువంటి వాడు ఇంద్రభోగాన్ని అనుభవిస్తాడని అర్థము ఎందుడు ఏ విధంగా అయితే ఏది కావాలంటే అది తను అనుభవిస్తాడో కావాలంటే కోరుకుంటే ఏవైతే సాధి ఏవైతే వస్తాయో అదేవిధంగా డబ్బున్నవాడు సంపద ఉన్నవాడు అటువంటి గొప్పవా అటువంటి అటువంటి సుఖాన్ని అనుభవిస్తాడని ఈ వాక్యం యొక్క అర్థం తన కలిమి ఇంద్రభోగము కలిమి అంటే సంపద అని గుర్తుపెట్టుకోవాలి కలిమి అంటే సంపద ఐశ్వర్యము అర్థము తన కలిమి ఇంద్రభోగము తన లేమియే తన లేమి సర్వలోక దారిద్ర్యంబున్ తన లేమి లేమి అంటే అర్థం ఏంటంటే నాన్న పేదరికం లేమి అంటే అర్థం ఏంటి పేదరికం కలిమి అంటే అర్థం ఏంటి కలిమి అంటే అర్థం ఏంటి ఐశ్వర్యము లేమి అంటే పేదరికము తన లేమియే సర్వలోక దారిద్ర్యంబున్ తనకున్నటువంటి పేదరికమే సర్వలోక దారిద్యంబున్ సమస్త లోకములో కూడా దరిద్రముగా వాడు భావిస్తాడు తనకి లేని లేదు లేదు కాబట్టి సర్వం మిగిలినంత కూడా అతనికి కష్టంగాను పేదరికంగానే కనపడుతుందట ఏమా కాబట్టి అందరూ కూడా కలిమిగుల వారుగా ఉండాలని కోరుకుంటారు డబ్బున్న వాళ్ళుగా ఉండాలని ఐశ్వర్యవంతుడిగా ఉండాలని అందరూ కూడా కోరుకుంటారు అర్థమవుతుందనా అందుకేమంటున్నాడు తన కలిమి ఇంద్రభోగము తనలేమియే సర్వలోక దారిద్ర్యంబున్ తనలేమియే సర్వలోక దారిద్ర్యంబున్ దారిద్ర్యము అంటే పేదరికమైన అర్థము లేమి అంటే కూడా పేదరికమైన అర్థము ఓకేనా తర్వాత బొమ్మల కింద ఉన్న పదాలతో తాను గుర్తించండి అని ఇచ్చాడు మనకి అదేమి ఎలా ఇచ్చారు రెడ్ కలర్లో ఇచ్చాడు కదా వాటి కింద ఒక నాలుగు బొమ్మలు ఉన్నాయి అసలు మొదటి బొమ్మ చూడండి ఏంటి ఆ బొమ్మ ఏమి రైట్ అమ్మాయి తల ఇచ్చారు కదా దాని కింద ఉన్న పదం ఏంటి తలా ఒకసారి చూడండి బుడ్వి రాస్తున్నాను త లా తల మొదటి బొమ్మ ఏంటి తలా రెండవ బొమ్మ చూడండి ఏంటిది అది ఎలా ఉంది తబలా రాద్దామా రైట్ చూడండి ఒకసారి త బలా ఓకేనా మూడవ బొమ్మ ఏంటన్నా మూడవ బొమ్మ ఏంటది చెప్పాలి తంబురా మూడవ బొమ్మ ఏంటి తంబురా మూడవ బొమ్మ తంబురా రాద్దామా రైట్ చూడండి తాపర్ కనుసుని పెడితే తమ్ బాకీ కొమ్మ బు రా తంబురా మూడవ బొమ్మ ఏంటి తంబురా నాలుగవ బొమ్మ ఏంటిది చూడండి ఎలా ఉంది పిల్లలందరూ కూర్చుని రాసుకుంటున్నారు బెంచ్ల మీద కదా అదేంటిది రైట్ క్లాస్ క్లాస్ని తెలుగులో ఏమంటారా క్లాస్ రూమ్ తెలుగులో ఏమంటారు తరగతి తరగతి గది ఓకేనా అది క్లాస్ లాగా అది చోట తరగతి లాగుంది కదా రైట్ రాద్దామా త రా గతి తరగతి ఏమా తల తబలా తంబుర తరగతి చూడండి త ల తల త బ తబల తర్వాత తా ప్రకం పెడితే తం బాకి కొమ్మీస్తే బు తంబు తంబు రా తంబురా త రా గ తరగా తగ గుడిస్తే తి తరగతి ఏమా తల తబల తంబుర తరగతి ఓకేనా అయితే ఇప్పుడు మనం అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ నాలుగు బొమ్మల క్రింద ఉన్న పదాలలో తాని గుర్తించండి అన్నాడు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి తా ఎక్కడుందో ఆ అక్షరం మనం గుర్తించాలి గుర్తిద్దామా రైట్ వెరీ గుడ్ ఇప్పుడు తా తలా ఉంది కదా తలలో తాయెక్కడుంది ఫస్ట్ వన్నా సెకండ్ వన్నా మొదటి ఉందా రెండో అక్షంగా ఉందా మొదటి అక్షంగా వెరీ గుడ్ కాబట్టి మనం ఏం చేయాలి తా కింద అండర్లైన్ చేయాలి మీరు ఎంతో ఏం చేసుకుంటారు ఏం చేస్తారు పెన్సిల్స్తో వాటి కింద అండర్లైన్ చేయాలి లెటర్స్ తా కింద రైట్న ఫస్ట్ వన్ కింద అండర్లైన్ చేయాలి ఓకేనా రెండో చూడండి తబలా తబలాలో తా ఎక్కడుంది ఫస్ట్ వన్నా సెకండ్ వన్నా థర్డ్ వన్నా రైట్ ఫస్ట్ వన్ కాబట్టి ఫస్ట్ వన్ కింద అండర్లైన్ చేయాలి ఓకేనా తంబురా తంబురాలో తా ఫస్ట్ వనా సెకండ్ వన్ థర్డ్ వనా చెప్పాలి ఫస్ట్ వన్ వేరే గుడ్ కాబట్టి తాకింది అండర్లైన్ చేయాలి తరగతి దాంట్లో తా ఎక్కడుంది ఫస్ట్ వన్ సెకండ్ వన్ థర్డ్ వన్ ఫస్ట్ వన్ వెరీ గుడ్ ఫస్ట్లో ఉంది కాబట్టి మొదటిదాన్ని అండర్లైన్ ఈ విధంగా మనం తాని అండర్లైన్ చేయాలి ఓకేనా ఇప్పుడు మనం ఏం చేసాం నాలుగు పదాలకి నాలుగు బొమ్మల క్రింద ఉన్నటువంటి పేర్లన్నీ రాసాం ఆ పేర్లలో ఉన్నటువంటి తా అనబడి అక్షరాన్ని మనం గుర్తించాము ఓకేనా మనం ఏం చేస్తాం తా అనబడ అక్షరాన్ని మనం గుర్తించాం రైట్ నాన్న చూడండి మళ్ళీ చెప్తాను ఇవి తల తబలా తబలా తంబుర తంబుర తరగతి తరగతి ఇంకొకసారి చూడండి తల తల తబలా తబలా తంబుర తంబుర తరగతి తరగతి తలలో తాయకుడు ఉంది మొదటి అక్షరంగా ఉంది దాని కింద మనం ఏం చేసాం గీత గీసాం తబలాలో తాయకుడు మొదటిగా ఉంది మొదటి అక్షరంగా ఉంది దాని కింద మనం ఏం చేస్తాం గీత గీసాం తంబురాలు తాయకుడు ఉంది మొదటి అక్షరంగా ఉంది కాబట్టి దాని కింద మనం ఇప్పుడు గీత గీసాం ఓకేనా ఫోర్త్ వన్ నాలుగవ పదం ఏంటి నాలుగవ బొమ్మ ఏంటి తరగతి దాంట్లో తా ఉంది మొదటి అక్షరం ఉంది కాబట్టి దాని కింద మనం గీత గీసాం ఓకేనా ఇప్పుడు మనం ఏం చేసామంటే బొమ్మల కింద ఉన్నటువంటి నాలుగు నాలుగు బొమ్మల కింద ఉన్నటువంటి పదాలలో తా అనబడి అక్షరం ఇప్పుడు గుర్తించాం వస్తే తావికి సంబంధించిన రెండు వాక్యాలు చదువుదామా రైట్ ఫస్ట్ వాక్యం చూడండమ్మా తలక తన కలిమి ఇంద్రభోగము తనలేమియే సర్వలోక దారిద్ర్యంబున్ తన కలిమి ఇంద్రభోగము తనలేమియే సర్వలోక దారిద్ర్యంబున్ ఈ రెండు వాక్యాలు తర్వాత పదాలు ఏంటి తల తబలా తంబురా తరగతి నాన్న ఇందరితో మనకి త అనబడి అక్షరానికి సంబంధించినటువంటి పాఠం పూర్తయిపోయింది రేపటి క్లాస్లో మనం ఏం చేద్దామంటే థ అనబడి అక్షరానికి సంబంధించిన పాఠం రేపు మనం చెప్పుకుందాం ఇవాళ త అయిపోయింది రేపటి క్లాస్లో మనం థ అనబడి అక్షరం గురించి మనం పాఠం చెప్పుకుందాం రేట్నైనా స్వస్తి